ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యతో కోమా కండిషన్లో ఉన్న పేషెంట్ తిరిగి స్పృహలోకి వచ్చి కూర్చున్న పరిస్థితి. రెండవ రోజు పేషెంట్ కండిషన్ బాగోలేదని తీసుకుపోమ్మని వైద్యులు చెప్పగా భూస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకున్న బంధువులు, ఆసుపత్రిలో ఉండగానే గొయ్యి తీసి ఏర్పాట్లు చేసిన వృద్ధురాలి బంధువులు. అయితే అనూహ్యంగా డాక్టర్ రవితేజ వైద్యానికి కోలుకుని కూర్చొని మాట్లాడుతున్న 75 సంవత్సరాల వృద్ధురాలి సత్యవతి. కోనసీమ కేర్ హాస్పిటల్లో 75 ఏళ్ల మహిళలకు డాక్టర్ రవితేజ అందించిన వైద్యం వల్ల కోమా నుంచి బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటున్నారు బంధువులు. ఆగస్టు 25న మా అత్తయ్య గారు చాలా జ్వరంగా ఉందని తీసుకొచ్చామండి. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ గారు చెప్పారండి. ఉంచాలమ్మా, ఐసీలో ఉంచాలని చెప్పారండి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పారండి. మరి ఎలా జరిగిందో తెలియదు కానండి, సడన్ గా ఆవిడ మాట్లాడడం, అది ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారండి. ఇంటికి తీసుకెళ్ళిపోమంటే మేము అన్ని ఇంకా పురమాయం చేసుకున్నామండి. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉందని ఆవిడ పురమాయం చేసుకున్న తర్వాత సడన్ గా ఇలా ఆవిడ లెగిసి మాట్లాడిందండి. కోనసీమ కేర్ హాస్పిటల్ నల్లవంతు పక్కన అమలాపురం. మన కోనసీమ కేర్ హాస్పిటల్ కి డి సత్యవతి గారు అని సుమారు 75 సంవత్సరాలు ఆవిడ సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ తో అలాగే కిడ్నీ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ కి వచ్చారండి. ఆవిడ 3 రోజులుగా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ తో బాధపడుతూ కోమా కండిషన్ లో ఉన్నారు. ఊపిరి తీసుకోవడానికి శ్వాస కోసం గట్ట ఆడక గాలి ఆడక ఇబ్బంది పడుతూ మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. గత 3 రోజులుగా చాలా ఇంటెన్సివ్గా ఐసీలో ట్రీట్మెంట్ చేసి ఆవిడని ఈరోజు చాలా మటుకు ఇన్ఫెక్షన్ తగ్గించి ఆవిడ కోమాల నుంచి బయట తీసుకురావడం జరిగింది. ఆవిడ ఆరోగ్యం మెరుగుపడుతుందండి, చాలా బాగా రికవర్ అవుతున్నారు. మన కోనసీమ కేర్ హాస్పిటల్లో ఈ వైరల్ ఫీవర్స్ అలాగే స్ట్రోక్ పేషెంట్స్ సుమారు అన్ని మెడికల్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా బాగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం దగ్గర